తండ్రి నీకు వందనాలైనా ఈక దినమున నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన ఆదివారమును బట్టి నీకు వందనాలు. ఈరోజు మట్టల ఆదివారం నాయనా, ఈరోజు మా ప్రభా మీరు జగత్సవంతో యెరూషలేములోనికి మీరు వెళ్ళడానికి మీరు చేసిన ఒక కార్యాన్ని మేము తలంచుకుంటూ ఒక పండుగగా మేము చేసుకుంటూ ఉన్నాం. దాదాపు 100 మంది బిడ్డలకు పైగా నైనా బిడ్డలందరూ కూడా ఈరోజు ఊరేగింపుగా వెళ్ళి ఉన్నారు. ఓ ప్రక్క కరోనా, ఓ ప్రక్కన నాయన బలహీనతలు ఉన్నాయి, నాయన సమస్యలు ఉన్నాయి, లాక్డౌన్లు ఉంటూ ఉన్నాయి. అయినప్పటికైనా సరే నా ప్రభా, ఇదిగో బిడ్డలు చక్కగా వెళ్ళి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యము బిడ్డలకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగే మా ప్రభా, ఈ దినాన్ని నిన్ను ఆరాధించడానికి కూడుకున్నటువంటి మా యొక్క జీవితంలో మా ప్రభా, ఇదిగో అనేక మంది బిడ్డలను మీరు తీసుకుని వచ్చి సంఘమంతటిని మీరు నడిపించి నన్ను నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మొదటిగా పశ్చిమ గారు కొద్ది నిమిషాలనైనా ప్రోత్సహించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మా ప్రియులనైనా పొన్నమ చంద్రుడు గారు చేసిన బలమైన ప్రార్థనను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి సాక్ష్యం ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు. అలాగే మా ప్రభాని సేవకునైనా నా జీవితంలో మీరు చేసినటువంటి కార్యములను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూనైనా మంచి మాటలు పలికిన సంఘ తల్లిగారిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. కుమారుడు మా ప్రభాని యొక్క చిత్తం చొప్పున నీ ఏర్పాటు చొప్పున నాయన మరి మా మధ్యకు వచ్చి తన ద్వారా కూడా ఒక మంచి మాట, మేమందరము విమోచింపబడి ఉన్నాం, మేము ఇక మీదట కట్టబడిన గాడిదలము కాము, మేము విప్పబడిన గాడిదలమయ్యండి, యేసుని కలిగినటువంటి వారముగా, యేసును మోసుకొని వెళ్ళేటువంటి వారముగా, అలాంటి ఒక మంచి విషయాలను మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ సమయం అందు నీ దాసుని నేను నిలబడి మాట్లాడుతుంటుండగా నన్ను సంఘ బిడ్డలు ఆలకిస్తున్నటువంటి వీరందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇదే సమయంలో మా ప్రభు ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలైనటువంటి వారి కూడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను వారిని కూడా నీ అర చేతులు పెడుతున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి, నీ నామానికి మహిమకరముగా మమ్మల్ని నిలబెట్టుకునండి. యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్తాం ఒకసారి, ఆమేన్. చక్కని మాటలు ఈరోజు నీ కుమారుని ద్వారా పాశ్చమ గారి ద్వారా మనం విని ఉన్నాం. పాశ్చమ గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నీ రాజు సాత్వికుడై నీతిమంతుడై నీతిపరుడై ఆయన నీ యొద్దకు వస్తూ ఉన్నాడు గనక, ఆయన నీ దగ్గరికి వచ్చినాడు కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే సంతోషించి ఆనందించాలి, ఉల్లసించి దేవునికి స్తుతి ఆగమించాలి. గడిక చప్పలు కొట్టండి ఒకసారి అందరూ కలిసి సంతోషంగా ఉత్సాహంగా. మన రాజు మన మధ్యకు వచ్చి ఉన్నాడు, మన రాజు ఇక్కడికి వచ్చి ఉన్నాడు గనక ఆ రాజును బట్టి మన దేవునికి మన యొక్క స్తుతి ఆగాన్ని మనం చెల్లించుకోవలసిన వారమై ఉన్నాం. గెయిన్ కొంచెం మనం రాజును బట్టి దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు నేను ప్రభు మన దగ్గరికి వచ్చినాడు. కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి ఒక మాటలు ఏమిటంటే, మనము కట్టబడిన గాడిదలము కాము, మనము విప్పబడినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. ఏ ఏ బంధకాల చేత ఒకవేళ కట్టబడినట్టుగా అనిపిస్తూ ఉన్నామో, ఒకవేళ ఏ బలహీనత, ఏ అనారోగ్యము, లేక ఏ సమస్య, ఏ ఏ విషయాలు ఒకవేళ మన యొక్క జీవితంలో మనల్ని కట్టివేసినట్లుగా మనకు అనిపిస్తూ ఉండి అన్నవో, కానీ దినాన్ని ఆ దేవాతి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, మన కట్లు విప్పబడి ఉన్నవి. ఆమే. ఈ 2021 దేవుడు వాగ్దానం చేసినటువంటి ఒక మాట ఏమిటంటే, ఆయన మనలను విమోచించి ఉన్నారు. గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి, హుషారుగా ఆమెన్ చెప్పాలి ఒకసారి, సంతోషంగా ఆమెనని చెప్తాం ఒకసారి. మనము కట్టబడిన వారము కాము గనుక చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తుతి చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాడిద విషయంలో ప్రభు వారు ఒక మాట చెప్పారు, ఆ మాటనే ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి మాట. లూకా సువార్తలో నుండి 19:31 ప్రభు చెప్తున్నటువంటి మాట. వారు వెళ్ళి ఆ యొక్క కట్లు విప్పుతూ ఉంటుంటే అప్పుడు ఆ యజమానుడు అడుగుతున్నాడు, అంతవరకు దాన్ని కట్టేసుకున్నటువంటి యజమానుడు అడుగుతున్నాడు, ఇది నాది కదా, నా గాడిద, నా గాడిదని నేను కట్టుకున్నా, అలాంటప్పుడు నా గాడిదను నువ్వు ఎందుకు ఇప్పుతున్నావయ్యా అని చెప్పేసి అని అడిగితే, అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ప్రభు వారికి ఏదైతే చెప్పారో ఆ మాటనే చెప్పారు. ఏమని చెప్పినారు ప్రభు అక్కడ 31:1 ఏమన్నారు, ఒకవేళ కనుక ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే మీరేం చేయాలంట, ఇది ప్రభు నాకు కావలసి ఉన్నది, ద లార్డ్ నీడ్స్ ఇట్. మమ్మీ దాని ఫోన్కి, ద లార్డ్ నీడ్స్ ఇట్, ప్రభువుకు నాకు
కావలసి ఉన్నది. వెళ్ళరు, కట్లు విప్పుతూ ఉన్నారు. కట్లు విప్పుతూ ఉన్నట్టే సాతాను గారు అడుగుతున్నాడు అనమాట, ఇదేంటిది, ఇది నా కొడుకు, నా కూతురు, నా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించినటువంటి వాళ్ళు, అలాంటిది నా గాడిదని నువ్వెవరు విప్పుతున్నావు అని చెప్పేసి అని విప్పుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నట్టే ఆ శిష్యులు సింపుల్గా ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారు వాళ్ళు కూడా, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది. ఒక గాడిద ప్రభువు నాకు కావలసి ఉన్నది అనేటువంటి ఒక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. నిజానికి దేవునికి కావలసిన అవసరం లేదు. నా దేవుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారం ఆయనవే, గుర్రాలు ఆయనవే, రథములు ఆయనవే, లేకపోతే మరి ఏ ఇతరమైనటువంటి విషయాలు ఈ లోకంలో ఉన్నటువంటివి అయినా సరే ఇవన్నిటినీ సృష్టించిన వాడు ఆయనే. ఆయనే వీటి యొక్క సొంతదారుడు, ఆయనే వీటిలన్నిటికీ సొంతమైనటువంటి వాడు, అనగా ఆయనే యజమాని అయినటువంటి వాడు. అలాంటప్పుడు ఇది నాకు కావలసినది అని చెప్పవలసిన అవసరం లేదు. కానీ అక్కడ దేవుడు గుర్రాన్ని కోరుకోలేదు, ఏనుగును కోరుకోలేదు. సాత్వికుడుగా ఆ యొక్క యెరూషలేములోనికి వెళ్ళుట కొరకు ఆయన కోరుకున్నటువంటిది దేనిని కోరుకున్నాడంటే ఈ గాడిదని, ఈ గాడిదని కోరుకున్నాడు. మా తమ్ముడు వాళ్ళ కొడుకుల్ని గాడిదని తిట్టడం కాదు అనేటువంటి మాటలు కాదు. ఈరోజు నేను నా దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉన్నా, ఎందుచేత అమ్మగారు ఈ రోజే కోరుకున్నారో నాకు తెలియదు, కానీ ఇన్ని విషయాలు వారి గుండెల్లో దాచుకొని ఎప్పటి నుంచో మేము వచ్చినది మొదలుకొని దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నటువంటి ఒక విషయాల్ని వారు తలపోసుకుంటూ, వారు ఉల్లసిస్తూ, వారు ఆనందిస్తూ దైవజనుడిని ఎంతగా దేవుడు ఆశీర్వదించున్నాడని చెప్పేసి అని ఈరోజు మన ముందుకొచ్చి వారు సాక్ష్యం చెప్పినటువంటి ఒక సాక్ష్యాన్ని బట్టి నేను ఆలోచిస్తుంటే నేను అనుకుంటా, ఏ పార్టీ వాడనని నేను నన్నెంతగా ప్రేమించడానికి, నన్నెంతగా హెచ్చించడానికి, అంచెలంచెలుగా ఆయన హెచ్చించి ఎంత ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోనే తీసుకుని వెళ్తున్నాడు. ఆ రోజు నీ దేవుడు ఆ గాడిది విషయంలో నేను కావాలి అని కోరుతున్నాడు. ఈరోజు నేను చెప్తా స్నేహితులారా, నాకంటే మీరు శ్రేష్ఠులు, నాకంటే కూడా మీరు గనులు, నాకంటే కూడా మీరు విద్యావంతులు, ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో ఉండినటువంటి వారు. ఇదిలాని ఈ గాడిదనే ఏ విద్యా లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వరకు మాత్రమే చదువుకొని ఆ తర్వాత దేవుని ఇచ్చినటువంటి ఒక రక్షణను బట్టి దేవుని యొక్క సేవ కొరకు వెళ్ళిపోయిన ఈ నా జీవితంలో ఏ గొప్పతనము, ఏ డబ్బు, ఏ ఐశ్వర్యము, ఏ మనుషుల బలము ఇలాంటిది ఏమీ లేని ఒక సామాన్యమైనటువంటి నన్ను దేవుడు కోరుకొని ఇంతగా ఆయన హెచ్చిస్తూ ఉన్నప్పుడు ఈరోజు మనందరం నేర్చుకోవాల్సిన మాటలేంటంటే, మనమందరము ప్రభువునకు కావలసి ఉన్నది. గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ యు ఆర్, ఆడపిల్లలయ్యున్నా, మగపిల్లలయ్యున్నా, పెద్దవాళ్ళయ్యున్నా, చిన్న బిడ్డలు అయ్యున్నప్పటికైనా సరే, విద్యావంతులయ్యున్నా, విద్య లేని పామరులైనటువంటి వారు అయినప్పటికైనా సరే, ఇది నాన్ని ఆ దేవాతి దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనము ప్రభువు నాకు కావలసి ఉన్నది. మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్ళాను విజయవాడకి. అక్కడికి నేను వెళ్ళేసరికి చాలామంది స్త్రీలందరూ కూడా నిలబడి ఒకే యూనిఫామ్ చీరలు కట్టుకొని వాళ్ళు చక్కగా పాట పాడుతుంటే నేను చాలా సంతోషించాను. అయిన వెంటనే పాస్టర్ గారు నన్ను పిలిచినా ఏం చేశారంటే, నన్ను పైకి రమ్మని చెప్పి వాళ్ళతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలని చెప్పేసి నేను పెడుతూ ఆయన మాట్లాడుతున్నారు, వీరందరూ విద్య లేని పామరులు, ఏ చదువు లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు, కానీ దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి చూడకుండా చక్కగా, చదవడానికి ఎలాగ రాదు వాళ్ళకి చదువు లేదు కనుక, చూడకుండానే చక్కగా పాటలు పాడి వాళ్ళు దేవుని స్తుతిస్తూ వచ్చినటువంటి ఒక బిడ్డలు. ఈరోజు నేనంటాను, మిమ్మల్ని అంతకంటే గనులుగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మీరు చదువుకున్నటువంటి ఒక బిడ్డలు, మంచి స్థితిలో ఉండినటువంటి వారు. ఈరోజు నేను వారిని ఏర్పాటు చేసుకున్న దేవుడు, నన్ను కోరుకున్నటువంటి ఒక దేవుడు, కావాలని అడిగినటువంటి ఒక దేవుడు. ఇది నాని మనందరి జీవితంలో కూడా ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు నేను మన ప్రభువు నాకు కావలసి ఉన్నదని ఆ దేవాతి దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఇంకొకసారి
స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. నిర్గమకాండం 3:12 ఉన్నటువంటి ఒక మాట మనం చూసినట్లయితే అక్కడ మోషేను గురించినటువంటి ఒక మాట ఇలాగున తెలియజేయబడుతుంది. ఏం జరిగింది మోషే విషయంలో? మోషే అనుకున్నాడు కదా, నేనేదో పెద్ద గనుడునగా నేను యొక్క ఐగుప్తీయులైనటువంటి వారి యొక్క చేతుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించేస్తాను అనుకొని తనకున్న ఖండబలము తనకున్నటువంటి ఒక శరీర బలము చూసుకొని ఒక ఐగుప్తుడైనటువంటి వాడిని ఒక్క దెబ్బతో చంపేసి గొయ్యి తీసుకపెట్టేశాడు. ఈ విషయం ఎప్పుడైతే రాజుగారికి తెలిసిపోతుందని అనుకుని ఉన్నాడో పారిపోయాడు, దూర దేశానికి పారిపోయాడు. ఎక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఎక్కడ సీనాయి కొండల్లో ఉన్నటువంటి ఒక హోరేబు కొండ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశం, అంత దూరానికి పారిపోయినటువంటి వాడు తన జీవితమే మారిపోయింది. 40 సంవత్సరముల పాటు మామగారి యొక్క మందని గొర్రెల్ని మేపుతూ వచ్చినాడు. 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ అంటున్నటువంటి ఒక మాట, నిర్గమకాండం 3:12 ఉన్నటువంటి ఒక మాట మనం చదువుకున్నట్లయితే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితునన్నుటకు ఇది నీకు సూచన. నీవు నా ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద నన్ను సేవించెదరు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ మనం సేవించడానికి వచ్చిన్నాం, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన్నాం, దేవుని మహిమపరచడానికి వచ్చిన్నాం. సెంట్ల దేవుడు ఇక్కడ మాట్లాడుతూ మోషే విషయంలో ఒక మాట అన్నాడు. మోషే దానికి పైన ఉన్నటువంటి ఒక వచనాల్లో కనుక మనం చదువుతున్నట్లయితే, దేవుడైన యెహోవా మోషేని పిలిచినప్పుడు ఆ 3వ అధ్యాయంలో మండుచున్న పొదలో నుండి మోషేని పిలిచినప్పుడు మోషే జవాబిస్తూ అంటున్నాడు కదా, నేనెంతటి వాణ్ణి, నేనే పాటి వాణ్ణి, ఎందుకనంటే పారిపోయి వచ్చినటువంటి వాడు, ఐగుప్తు దేశంలోంచి పారిపోయి వచ్చినటువంటి వాడు, తన యొక్క తప్పిదము తెలుసుకొని ఒకవేళ నేను గనక కనబడ్డానంటే ఫరో రాజు నన్ను చంపేస్తాడు, కాబట్టి నేను మరలా ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేనే పాటి వాణ్ణి, నేనెంతటి వాణ్ణి. ఇది మోషేకుండినటువంటి ఒక ఆలోచన. ఈ రోజున బహుశా మనలో కూడా చాలామందికి నేను అవకాశం ఇస్తున్నంటే మీరేమంటున్నారంటే, నేనండి, నేను కాదండి, నన్ను కాదండి, నాకు కాదండి, ఇంకెవరికన్నా అవకాశం ఇవ్వండి అనేటువంటి రీతిగా మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవకాశం ఇవ్వబడినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. ఎందుకనంటే అవకాశం ఇస్తున్నటువంటిది డాడీ కాదు, అవకాశం ఇస్తున్నటువంటిది సంఘ కాపరి కాదు, దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనందరి జీవితంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ప్రభువు నాకు కావలసి ఉన్నది. నిజమే పొరపాటు చేశాం, నిజమే మనం పారిపోయినటువంటి వారం ఉండి ఉన్నాం, నిజమే మనం తక్కువ వారముగా పరిగణించబడి ఉన్నాం. మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళాలన్నా ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నా భయము గుప్పిట్లో మనం ఉంటూ ఉండి ఉన్నాం. వాళ్ళు నన్ను ఏమంటారో, వాళ్ళు నన్ను ఏ విధంగా చూస్తారో, ఒకవేళ నన్ను చంపేస్తారేమో, ఒకవేళ నన్ను వ్యతిరేకంగా మాట్లాడతారేమో, నీవే పాటివాడువరా, నువ్వెవరువరా మా దగ్గరకు వచ్చి చెప్పడానికి అని చెప్పేసి అని ఇలాగున ఒకవేళ మాట్లాడతారేమో, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు అన్న మాట ఏంటంటే, ఐ యామ్ విత్ యు, హల్లెలూయా, నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను. ఆంధ్ర బాప్టిస్ట్ సంఘమా, ఇది నేను ఎవరెవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారికి కూడా నేను చెప్తున్నటువంటి మాట, ఏమో ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినందు చేత, చిన్న లోపం అనేటువంటిది మనలో ఉండినందు చేత, తెలిసియో తెలియక ఏదైనా ఒక పొరపాటు జరిగినందు చేత, ఈ రోజున మనము ఒక పారిపోయినటువంటి వారముగా ఉండి ఉన్నామేమో, తప్పించుకొని తిరుగుతున్న వారంగా ఉండి ఉన్నామేమో, దాక్కుంటున్నట్టుగా ఉండి ఉన్నామేమో, ఎవరో ఒక మందన అనేటువంటి రీతిగా కాస్తున్నట్టుగా మనం ఉండి ఉన్నామేమో, వేరు వేరు రకాలైనటువంటి అనుభవంలో కల మన జీవితంలో ఉండి ఉన్నవేమో. ఆనాడు ఒక గాడిదను పిలిచినటువంటి ఒక దేవుడు, ఒక గాడిద నాకు కావలసినదని చెప్పినటువంటి ఒక దేవుడు పారిపోయినటువంటి ఒక మోషే విషయంలో స్వయాన తానే వచ్చి మోషేని పేరు పెట్టి పిలిచి మరి అంటున్నాడు కదా, నా ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించడానికి నేను నీకు తోడయ్యున్నాను. హల్లెలూయా.
ఈ సామర్ల కోట ప్రభు కోట అని చెప్పేసి నేను వచ్చిన తొలి దినాల్లో నుంచి కూడా నేను మొదలుపెట్టి ప్రకటిస్తూ వచ్చినాను. ఇప్పటికే నేను అంటూ ఉంటాను, ఇంకాను ఒకవేళ ఇంకా అనేక మంది రక్షింపబడని వారు ఉన్నప్పటికీ, ఇంకా అనేక మంది ఒకవేళ క్రైస్తవేతరులుగా జీవిస్తున్నప్పటికీ, ఈవెన్ క్రైస్తవ బిడలైనటువంటి వారు కూడా ఉండవలసిన రీతిగా ఒకవేళ ఉండలేకపోతూ ఉన్నప్పటికీ, ఈరోజు కూడా నేను క్లెయిమ్ చేస్తున్న మాట ఏమంటానంటే ఈ సామర్ల కోట ఇది ప్రభు కోటగా చేయబడి ఉన్నది. అందుకు గాన దేవుడు అన్నాడు, మీరు కావాలి, మీరు కావాలి, మీరు కావాలని అంటున్నాడు. మోషేని పిలిచినటువంటి దేవుడు ఇది నాన్న మిమ్మల్ని కూడా పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. నేను అనేక సార్లు నేను యొక్క దేశాలకు నేను వెళ్ళి అన్నా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యొక్క సీనై పర్వతం దగ్గరికి, హోరేబు కొండ దగ్గరికి నేను వెళ్ళి అన్నా, అక్కడ ఉన్నటువంటి యొక్క మండుచున్న పొద దగ్గరికి నేను తీసుకుని వెళుతూ వచ్చిన్నా. తొలి దినాల్లో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు తాపత్రయాలు పడుతూ ఉండేవారు. తర్వాత నేను ఆలోచన చేశా, ఆ తర్వాత బస్సులో ఉంటుండగానే నేను వారితో మాట్లాడుతూ వచ్చాను. అదేంటంటే మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే యొక్క వయస్సు 80 సంవత్సరాల వయసు, 80 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరూ కూడా బహుశా 80 సంవత్సరాలకు చేరి ఉండియడమేమో, ఒకవేళ ఎవరైనా ఉంటే ఒకళ్ళిద్దరు ఒకవేళ 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఒకవేళ ఉండి ఉండవచ్చునేమో. నేను తీసుకుని వెళ్ళిన ప్రజలతో నేను చెప్పే మాట ఏమిటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఫోటోలు తీయడం కాకూడదు, మీ సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకుంటూ కాకూడదు, అక్కడ దెబ్బలాట గొడవలు అల్లరి అనేటువంటిది అక్కడ ఉండకూడదు. నిశ్శబ్దంగా మనం అక్కడికి వెళ్ళి ఆ మండుచున్న పొదకి ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు దేవుని మెల్లనైన స్వరాన్ని మీరు ఆలకించండి. ఆ దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి ఒక పిలుపు ఆలకించండి. ఆ దేవుడు తన యొక్క సేవ కొరకు మనల్ని పిలుస్తున్నటువంటిది నో డౌట్ అండి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సైతము, ఒకవేళ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సైతము, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు సైతము, 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు సైతము, యా ఆనాడు మోషేని దేవుడు పిలవగా లేనిది, ఈరోజు నీ 80 సంవత్సరాలు అంటే మీరేమన్నా తక్కువ? ఆ దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉంటా, నా ప్రజలైనటువంటి యొక్క సామర్ల కోట ప్రజల్ని నువ్వు విడుదల కలిగించాలి. భారతదేశంలోనటువంటి నా ప్రజలను నువ్వు విడుదల కలిగించాలి. ఇదే నీకు సూచన. ఈ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కలిసి మీరు నన్ను సేవించేటువంటి వారై ఉంటున్నారు. హల్లెలూయా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమై స్వర్యమును నా ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తేసు మహిమై స్వర్యములో మా ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు! ఈరోజు నేను నమ్ముతున్నా, ఇక్కడున్న చిన్న బిడ్డలను, ఇక్కడున్న పెద్దవారిని, ఇక్కడున్న స్త్రీలు పురుషులైనటువంటి మనమందరం కూడా దేవుని ప్రజలైనటువంటి భారతదేశీయులైనటువంటి వారిని ప్రభు కొరకు, ప్రభు రాజ్యము కొరకు మనం తీసుకుని రావడానికి దేవుడు మనలను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ గర్భాన్ని విప్పింది ఎందుకు అనంటే యేసును మోయడానికి, యేసును మోసుకొని తీసుకుని వెళ్ళడానికి. ఊరకే ఇప్పేసి నిన్ను ఇప్పేసాం కనుక వెళ్ళిపో అని చెప్పేసి నేను పంపించలే, అది విప్పబడింది, విమోచింపబడింది. ఎందుకు అనంటే యేసును కలిగి ఉండడానికి, యేసును మోసుకొని లోకానికి చూపించడానికి, ఆ యేసు క్రీస్తు ప్రభుని భారతదేశానికి చూపించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మోషేని పిలిచినట్లుగా దేవుడు మనలను కూడా ఆయన పిలుస్తున్నాడు. భయపడవద్దు. ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగిందని దాని గురించి ఆలోచిస్తూ ఉండి ఉండవద్దు. అయ్యా నా జీవితంలో ఫలానా లోటండి, నేను ఫలానా లోపమండి, నాకు ఫలానా విషయంలో నేను పడిపోయానండి, లేకపోతే ఫలానా విషయంలో నేను దేవునికి దూరం అయిపోయానండి, అలాంటి నన్ను దేవుడు కోరుకుంటాడా అనంటే, ఈరోజు నేను అంటే నిన్నే కోరుకున్నాడు అంటున్నాను. నేను ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, అలా పడిపోయామనుకున్న వారినే అతన్ని వెతుక్కుంటూ ఎక్కడో సీనాయి అరణ్యంలో ఉంటే అతని దగ్గరికి, దేశము కానీ దేశానికి, ఇజ్రాయెల్ దేశము కాకుండా ఐగుప్తు దేశానికి, సీనాయి దేశానికి అక్కడికి వెళ్ళి దేవుడు మండుచున్న పొదలో కనబడి మోషేని పిలుస్తున్నాడు. మోషే, మోషే, నేను నీవు నాకు కావలసినదయ్యా, నా ప్రజలైనటువంటి వాడిని విడిపించాలి,
లక్షల మంది ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించాలి, ఫరో రాజు చేతుల్లో నుంచి విడిపించాలి, అపవాది చేతుల్లో నుంచి విడిపించాలి గనక రా నేను నీకు తోడయ్యున్నాను అని దేవుడు సెలవిచ్చినాడు. రెండవ వ్యక్తి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడని యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు కదా. సమూయేలు, ఈ సౌలు అనేటువంటి ఒక రాజు వలన నేను విసిగిపోయా, ఇతడిని అభిషేకించాను కానీ అతడు నా మాట విననొల్లకుండా ఉండినటువంటి వాడు అయ్యాడు, కాబట్టి ఇక మీదట ఈ సౌలు అనేటువంటి వాని విషయంలో నేను ఇక ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు, అతను వదిలేశా, నా కృప అతనికి దూరం చేసేసా, పాత నిబంధన కాలము గనక నా ఉగ్రత అతని మీద ఇచ్చాను అనేటువంటి రీతిగా అతని పట్ల ప్రవర్తించి సమూయేలుతో చెప్తాడు, నువ్వు కొమ్ము తీసుకో, దానిలో తైలము తీసుకో, నువ్వు వెళ్ళి నేను చూపించేటువంటి వ్యక్తికి, నేను కోరుకున్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు అభిషేకం చేద్దువు కానీ. యెష్షి అనేటువంటి వాని ఇంటికి వచ్చినాడు, తన యొక్క కుమారులను పిలిచినాడు, పెద్ద కొడుకు వచ్చినాడు, అబ్బా 6-pack బాడీ, 6 అడుగుల ఎత్తున్నాడు, చాలా బాగున్నాడు, బహుశా ఇతడే ఇస్రాయేలీ అనేటువంటి వారికి రాజుగా ఉండడానికి దేవుడు కోరుకున్నవాడేమనుకొని కొమ్ము రెడీగా తీసుకున్నాడు. ఆ కొమ్ముతో తైలం తీసుకొని అతని మీద పోద్దాము కదా అనేటువంటి ఒక ఉద్దేశంతో కొమ్ము తీసుకున్నాడు. దేవుడు అంటాడు కదా, లేదు నేను ఇతను కోరుకోలేదు, ఇతడు కాదు నాకు కావలసినటువంటిది, నేను ఇతను కోరుకోలేదు. నెక్స్ట్ పర్సన్ రెండు రవా అన్నాడు, నెక్స్ట్ పర్సన్ వచ్చాడు, ఇతడేమనుకోడు మళ్ళీ కొమ్ము తీసి ఆ తైలం అతని మీద పోద్దామని అనుకున్నాడు. మళ్ళా దేవుడు అంటాడు, నో నో ఇతడు కదా కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు, ఇంకే కొడుకు కనబడడం లేదు, ఇప్పుడు సమూయేలు గారికి మతిపోతా ఉంది, ఇదేంటి దేవుడు చెప్పాడు కదా ఈ ఇంటిలో ఈ ఇంట్లో కుమారుడు అని చెప్పాడు కదా, యెష్షిని పిలుస్తూ అంటున్నాడు కదా, అయ్యా వీళ్ళేనా నీ కొడుకులు ఇంకెవరన్నా, అబ్బే వీళ్ళే అంటాడు ఆయన, లేదు ఇంకెవరన్నా ఉండి ఉండవచ్చున్నారా అని చెప్పేసారంటే, అప్పుడు తండ్రి జ్ఞాపకం చేసుకొని ఎక్కడో పొలంలో గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరిగా ఉండినటువంటి వాడిని గురించి అంటాడు కదా, ఉన్నాడు కనిష్ఠుడు, ఒక చివరి వాడు, కడసారి వాడు, ఏదో చిన్న బుడతడు వాడు, వాడు కేవలం గొర్రెలను కాసుకునేవాడు కానీ సైనికుడు కాదు, వాడు సైన్యంలో ఉండవలసినటువంటి వాడు కాదు, రాజుగా ఉండవలసినటువంటి వాడు కాదు, వాడు కేవలం గొర్రెలను కాసుకునేటువంటి వాడు. స్నేహితులరా, ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుందాం, అదేంటంటే మోషే గొర్రెలను కాయడానికి 40 సంవత్సరాల అప్రెంటిస్ ఇచ్చాడు దేవుడు. ఆ గొర్రెలను కాస్తేనే దేవుని ప్రజలైనటువంటి వాడిని ఎలా కాయగలడో, వాడిని ఎలా అర్థం చేసుకొని నడిపించగలడో సిద్ధపాటు ఇచ్చి ఉన్నాడు. అలాగనే రెండవ వ్యక్తికి దేవుడు కోరుకున్నటువంటి ఒక వ్యక్తిని కూడా దేవుడు ఏమంటాడంటే, అందరినీ నేను కోరుకుంటలే, సైనికులుగా ఉన్నటువంటి వాడిని నేను కోరుకునడం లేదు, మంచి శరీర సౌష్ఠవాన్ని కలిగినటువంటి వాడిని కాదు నేను కోరుకున్నటువంటిది, ఈ కడసారిపు వాడుగా ఉండినటువంటి, చిన్నవాడుగా ఉండినటువంటి, తృణీకరించబడిన వాడుగా ఉండినటువంటి, తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా ఏదో పొలంలోనికి పంపించి పొలంలో గొర్రెలను కాచుకోవడానికి మాత్రమైనటువంటి రీతిగా గొర్రెల దగ్గర పెట్టబడినటువంటి ఆ పిల్లవాడు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు మనల్ని కోరుకొని ఉన్నాడు. నిజాన్ని చెప్పాలంటే మన ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం పెద్ద పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి సంఘమేమి కాదు. నిజాన్ని చెప్పాలంటే నేను కానీ మీరు కానీ మనం అందరం ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రజలం. నా దగ్గర నేర్చుకున్నటువంటి వారుగా ఎవరు కూడా లెవెలేసేవాళ్ళు ఇందులో ఎవరు లేరు, పోజు వేసేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని కొన్ని సంఘాలలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు పోజులేస్తూ ఉంటారు, వాళ్ళు లెవెలేస్తూ ఉంటారు, వాళ్ళు ఇదిగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు ఏమేమో ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన యొక్క సంఘములు కనుక ఈ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘములో ఉన్నంత మటుకు ఎవరితో మనం మాట్లాడుతున్నా వారు తమ్మును తాము తగ్గించుకునేటువంటి వారుగానే ఉంటున్నటువంటి వారు. అందుకనే దేవుడు అన్నాడు, నేను కోరుకున్నది మిమ్మల్ని. ఆమెన్ చెప్పండి ఒకసారి, మిమ్మల్ని దేవుడు కోరుకుని ఉన్నాడు. ఈరోజు దేవుడు అన్న, నీవు నాకు కావలసి అన్నది అంటున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆనాడు గాడిదను కావాలని కోరుకున్నటువంటి ఒక దేవుడు, ఆనాడు పిరికివాడై పారిపోయినటువంటి ఒక మోషేని కోరుకొని ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి కోరుకొని పిలిచినటువంటి ఒక దేవుడు, ఆనాడు తృణీకరించబడి కుటుంబము చేత కూడా తృణీకరించబడి కుటుంబము కూడా తక్కువ వాడుగా పరిగణించుకొని వీడు దేనికి పనికిరాడండి, వీడు దేనికి కొరగాడండి అని చెప్పేసి, కేవలం పశువులను కాసుకోవడానికి, కేవలం ఆ పశువుల వెనకాల తిరగడానికి అని చెప్పేసి అనుకున్నటువంటి అలాంటి దావీదు విషయంలో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11-12 వచనాల దగ్గర ఉన్నటువంటి ఒక మాటలలో ఇక్కడ సెలవిస్తున్నటువంటి ఒక మాట చదవండి. అది నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించుము. చివరిలో ఉన్నటువంటి మాట ఏంటంటే, నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి వచ్చినటువంటిది. హల్లెలూయా హల్లెలూయా.
ఈరోజు నేను చెప్తున్నా, మనల్ని అందరినీ దేవుడు కోరుకొని ఉన్నాడు. నో మ్యాటర్ హూ యు ఆర్, ఎవరమైనప్పటికైనా సరే, ఇదనాన్ని నేను పోయిన వారం నాడు నేను పిలిచినప్పుడు కుమార్తెలు ఇబ్బంది పడ్డారు. కానండి, నేనంటే నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ స్టంట్ అంతే, అది పొలిటికల్గా ఉన్నటువంటి ఒక స్టంట్. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఓడిపోయిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు, గెలిచిన వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దీనులైనటువంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకున్నటువంటి ఒక అనుభవాన్ని బట్టి ఆ దేవుడు తన యొక్క పరిచర్య చేయడానికి, తన ప్రజలను పరిపాలించడానికి, తన ప్రజలకు ఒక మంచి మార్గంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనలను కోరుకున్నటువంటి ఒక దేవాతి దేవుడు. హల్లెలూయా! ఎంత అమూల్యమైనటువంటి ఒక అభిషేకం దేవుడు మనకి ఇచ్చినాడు, తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకిచ్చి. ఇది నా దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరిని విడిచిపెట్టట్లే, ఎవరిని విడిచిపెట్టట్లే. గడిచిన దినాల్లో నేను సాయంకాలం పూట జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాలలో నేను బిడ్డలైనటువంటి వారికి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎంత అద్భుతముగా వారు సిద్ధపడినటువంటి వారు, ఎంత మంచి విలువైన మాటలతో వారు సిద్ధపడినటువంటి వారు, అనుకున్న సమయానికి సమయానుకూలంగా వారు మాట్లాడగలిగినటువంటి వారు, దేవుడు మాట్లాడించిన ప్రకారంగా, పరిశుద్ధాత్ముడు మాట్లాడించిన ప్రకారంగా వారు మాట్లాడినటువంటి. ఒక్కొక్కసారి మనం మన ఆలోచన పెట్టుకొని వీళ్ళు ఏరే మాట్లాడారండి, వాళ్ళు ఇంకోటి ఏదో మాట్లాడారండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నేను ఇస్తున్నటువంటి ఒక వెర్షన్ ఏమంటానంటే, వారు ఏ మాట మాట్లాడినా, ఈవెన్ గాడిద మాట్లాడినప్పుడు కూడానండి దేవుడు మాట్లాడిస్తే ఒక గార్ధబం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మాట్లాడినట్టుగా మనకు కనబడుతోంది. గాడిదల కంటే శ్రేష్టమైనటువంటి మనం ఇక్కడ నిలబడి మాట్లాడడానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కోరుకొని తన ఆత్మచేత మనల్ని అభిషేకించినాడు. హల్లెలూయా, హల్లెలూయా! ఇది నాని దేవుడు మనల్ని అభిషేకించి ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి మన పెదవులను కాల్చి ఆయన తన సేవ కొరకు అనేటువంటి రీతిగా ఆయన మనల్ని అభిషేకించి నడిపిస్తున్నటువంటి అంత గొప్ప దేవుడు. ఇది నాని మిమ్మల్ని, నన్ను, మనల్ని అందరినీ కూడా ఆయన కోరుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. ఎవరు పోదురని సెలవిచ్చుచుంటి, ఎవరు పోదురని సెలవిచ్చుచుంటివి. పెదవులు కాల్చి మము పంపుము, పెదవులు కాల్చి మము పంపు. అందులో చప్పలు కొడుతూ పెదవులు కాల్చి మము పంపుము. పరిశుద్ధాగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. పరిశుద్ధాగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. సౌల సౌలని పిలచితివి, సౌలును పౌలుగా మార్చితివి. సౌల సౌలని పిలచితివి, సౌలును పౌలుగా మార్చితివి. ఆత్మ నేత్రములు తెరచితివి, ఆత్మ నేత్రములు తెరచితివి. అపోస్తులునిగా పంపితివి, అపోస్తులునిగా పంపితివి, అపోస్తులునిగా పంపితివి. పరిశుద్ధాగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. పరిశుద్ధాగ్ని అభిషేకమా, పరమాత్మ శక్తి అభిషేకమా. ఆ ప్రభు నాకు కావలసి ఉన్నది. ఆమెన్ చెప్పండి. మనం అందరం ప్రభునకు కావలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా! ఒకవేళ మనం మోషే వలె పారిపోయినటువంటి వారమై ఉన్నా, ఒకవేళ దావీదు వలె మన కుటుంబీకులే మనల్ని ఒకవేళ తక్కువ చూపు చూచినా, మన కుటుంబీకులే మనల్ని కడసారిపోవాలనేటువంటి రీతిగా చూచినా, ఈరోజు నేను చెప్తున్నా ఆ దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. నేను సాధారణంగా మా కుటుంబంలో నా సాక్ష్యాన్ని ఒక మాటగా నేను చెప్తూ ఉంటా,
మా ఇంట్లో మాకు ముద్దు పేర్లుగా పెట్టబడినటువంటి పేర్లు, మా అన్నయ్య పేరు పెద్ద, నా పేరు చిన్న, మా తమ్ముడు పేరు చిట్టి, మా చెల్లి పేరు అమ్ములు. ఇంట్లో పిలిచేటప్పుడు ఎందుకు జరిగిందో, మరీ పక్షపాతం చూపించారని అనుకో, నేను పక్షపాతం చూపించారని అనుకో నేను, కానీ సమం ఇంట్లో పిలిచేటప్పుడు ఏం చేశారంటే పెద్ద బాబు అని పిలిచేవారు మా అన్నయ్యని, మా తమ్ముడిని వీళ్ళ నాన్నగారిని చిట్టి బాబులు అని పిలిచేవారు. చిట్టి బాబులు, ఆయన పెద్ద బాబు అయితే ఈయన చిట్టి బాబులు. మా చెల్లిని అమ్ములు అని పిలిచేవారు చక్కగా ప్రేమపూర్వకంగా. ఎటొచ్చి నన్ను పిలిచినప్పుడు మాత్రమే చిన్న అన్న కానీ సని కనీసం బాగుండేది, చిన్నగా అని పిలిచేవారు. ఎప్పుడు కూడా నన్ను చిన్నగా అని పిలిచేవారు. ఇప్పటికీ మా తమ్ముడు నన్ను ఎప్పుడు అన్నయ్య అన్నమాట పిలవడు వీళ్ళ నాన్నగారు. పోనీ వాళ్ళ చెల్లి అనగా మా తమ్ముడు చెల్లి అనగా నా చెల్లి ఆవిడ కూడా ఎప్పుడు కూడా అన్న అన్న మాట వాడదు. మా అన్నయ్యని మేమందరం అన్న అనకపోతే చదువుకొట్టేసేవాడు. అందరం అన్నయ్యని అన్ననే, పెద్దన్నను కూడా పిలిచేవాళ్ళం కాదు, అన్న అనేటువంటిదిగా పిలిచేవాళ్ళం. అందరూ నన్ను చిన్న అని పిలిచిన వాళ్ళే కానీ నన్ను చిన్నన్న అని పిలిచినటువంటి వారు లేరు. ఇంటిలో ఎందుచేతనో అన్ని విషయాల్లో నేను తక్కువ వాడిని, తక్కువ పనులు చేయడానికి, నీచమైన పనులు చేయడానికి, కోళ్లను కప్పెట్టడానికి, అలానే చిమ్నీ తొడవడానికి, దీపాల యొక్క చిమ్నీలు తొడవడానికి, కోళ్లకు గోనేయడానికి, బూడిద వేయడానికి, ఉదయాన్నే మళ్ళీ లేచి తీసివేయడానికి, పేడ పోగు చేసుకొని వచ్చి కల్లాపు వేయడానికి, ఇల్లు గుమ్మాలు తొడవడానికి, వీటిలన్నిటికీ ఎవరు రానంటే పెద్ద ఆయన గారల కొడుకు కనుక ఆయన చేసేవాడు కాదు. వీళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఆయాసం ఉండేది కనుక చిట్టుబాబులు ఆయన చేసేది కాదు. లేకలేక పుట్టిన ఒక్క ఆడపిల్ల, ఆడపిల్ల కూడా ఆడపిల్ల పనులు చేసేది కాదు. ఎటొచ్చి ఈ పనులన్నిటికీ ఎవరనంటే ఈ చిన్న గాడే. అలాంటి ఈ గాడిదని దేవుడు ఈరోజుని ఎన్ని అవార్డులు ఇస్తున్నాడో, ఎంత రీతిగా హెచ్చిస్తున్నాడో నేను ఊహించలేనంతగానే హెచ్చిస్తూ వచ్చాడండి. ఇజ్రాయెల్ దేశానికి 50 సార్లు వెళ్ళి రావడానికి, ఇజ్రాయెల్ దేశపు అంబాసిడర్గా గుర్తించబడ్డానికి, ఏ పాటిది నా జీవితం, ఏ పాటి వాడిని నేను, ఇంతగా దేవుడు నన్ను హెచ్చించడానికి ఆ దేవుడు ఈరోజున మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. ఒకవేళ ఈరోజున ఇక్కడ కూడా మనలో ఒక్కరు, ఎవరో ఒక్కరు, మా ఇంట్లో నేను చాలా నీచంగా ప్రవర్తించబడుతున్నానండి, మా మమ్మీ మా డాడీ కూడా నన్ను సరిగ్గా పిలవరండి, మా మమ్మీ మా డాడీ నన్ను సరిగ్గా చూడడం లేదండి, నన్ను చాలా ఏసడింపుగా చూస్తున్నారండి, తక్కువగా నన్ను చూస్తున్నారండి, పెద్దోళ్ళు బాగా చూస్తారు, చిన్నోళ్ళని బాగా చూస్తారు, మధ్యలో ఉన్నటువంటి నన్ను ఇలాగున మధ్యంగా అన్నట్టుగానే నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు, నాకు ఒక విలువ అనేటువంటిది లేదు, నాకు ఒక వాల్యూ అనేటువంటిది లేదు, బహుశా ఇలాగను అనుకున్నారేమో. కానీ ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు ఆయన నిన్ను కోరుకొని అన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ విడిచిపెట్టేసి నిన్ను, అందరూ తోలనాడినటువంటి నిన్ను ఆ దేవుడు నిన్ను కోరుకొని అంటున్నాడు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను నేను నన్ను విడువనంటివే, నా తల్లి నీవే, నా తల్లియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లి తండ్రి నీవే సయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. హల్లెలూయా. అమ్మ నాన్న విడిచిపెట్టేసి ఉండొచ్చు, సొంత అన్నదమ్ములు విడిచిపెట్టేసి ఉండొచ్చు, అందరూ మనల్ని తోలనాడి మనల్ని తక్కువగా ఒకవేళ కించుపరిచి ఉండి ఉండవచ్చు, కానీ ఇది నాన్నే దేవుడు అన్నాడు, ఆ గాడిదను కోరుకున్న నేను నిన్ను కోరుకోలేనా, మోషేని నేను కోరుకున్నానే, పారిపోయినటువంటి వాడిని, గొర్రెల కాపరిగా విడవబడినటువంటి వాడు, ఇంట్లో వాళ్ళు ఎవరికి లెక్క లేకుండా బయటికి పంపబడినటువంటి వాడు దావీదును నేను కోరుకోలేదా. ఇందాక మనం పాడుకున్నట్టుగా సౌలా సౌలా అని పేరు పెట్టి పిలిచినటువంటి ఒక సౌలు విషయంలో కూడా మనం చదువుకున్నట్లయితే, తిమోతిలకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఈ సౌలు అనబడినటువంటి ఈయన ఒకప్పుడు సౌలుగా ఉండినటువంటి ఆయన, తర్వాత పౌలుగా మార్చబడ్డాడు, కానీ ఆయన యొక్క సాక్ష్యం చెప్తాడు అక్కడ 12వ వచనములో. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను పరిచర్య చాలండి, పూర్వము దోషకుడను
హింసకుడను హానికరుడను స్టెఫన్ అనేటువంటి వాడిని చంపడానికి సాక్ష్యముగా ఉండినటువంటి వాడిని, అనేక మందిని ఈడ్చుకొని వెళ్ళినటువంటి వాడిని, అనేక మందిని చెరసాలలో వేసినటువంటి వాడిని, క్రీస్తునకు క్రీస్తు సంఘానికిని దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చినటువంటి వాడిని, ఎవరు దేవుని బిడ్డలో ఒక రోజున ఒకరెవరు మనకి సాక్ష్యం చెప్తూ తెలిసినటువంటి ఆయన ఈవెన్ మన చర్చి మీద కూడా రాళ్ళు వేశాడంట. ఒకనొక సమయంలో ఈ యొక్క చర్చి మీద కూడా రాళ్ళు వేసినాడు. ఈరోజు దేవుని చేత పట్టబడి దేవుని కొరకు ఒక సాక్షిగానే నిలబడుతూ ఉండినటువంటి ఆయన, ఈరోజు అనేక మంది ఒకవేళ ఇలాగున్న దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి వారు, దేవుని సంఘానికి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి వారు, సంఘంలో ఉండి కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, దేవుని కార్యానికి ఆటంకాలుగా ఉంటున్నటువంటి వారు, అనేక మందిని హింసించినటువంటి వారు, మాట్లాడినటువంటి వారు, దూషించినటువంటి వారు, నిందలు మోపినటువంటి వారు, నానా రకాలైనటువంటి వారు, ఈవెన్ వారి విషయంలో కూడా ఒకనొక దినాన్ని దేవుడు అతడు గుర్రం మీద దమస్కుకు వెళుతుండంటే దర్శనమిచ్చి అతడు బోర్ల పడి ఎవరని చెప్పేసి అని అంటుండంటే అప్పుడు ప్రభు పిలిచినాడు, సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నా. నీవెవరు అని అంటే నీవు హింసించుచున్న యేసుని నువ్వు క్రైస్తవులను కాదు హింసిస్తున్నటువంటిది, అక్కడున్న యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలను కాదు నువ్వు హింసిస్తున్నటువంటిది. నిజానికి చెప్పాలంటే నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా లే అన్నట్టు ఉన్నాడు అక్కడ. అపొస్తలుల కార్యములు 9:15 26:18 ఉన్నటువంటి యొక్క మాటలలో కనుక మనం చూసినట్లయితే 9 జరిగిన సన్నివేశం ఉంటుంది. 26 ఇప్పుడు పౌలు భక్తుడు తను చెప్తున్నటువంటి యొక్క సాక్ష్యం ఉంటుంది, ఎన్ని శ్రమలను అనుభవించవలసిన వాడై ఉన్నాడో, ఎలాంటి అనుభవాలు ఎదుర్కొనవలసిన వాడు అంటున్నాడు, క్రీస్తు కొరకు ఎలాగునా సాక్షిగా ఉండవలసిన వాడు అంటున్నాడు. ఏ పాటిదండి నా జీవితం? విమానాన్ని నేను ఊహించలేనా ఊహించలేను, కనీసం నేను మీకులాగా అనేక మందికి లాగా ఎప్పుడైనా విమానం వెళ్తుంటే గబగబా బయటకు వచ్చి ఆ విమానం వెళ్ళిపోయేటంత వరకు చూస్తూ నోరావలించి పెట్టి కనిపెడుతూ వచ్చినటువంటి వాడిని. కానీ ఒకే ఒకసారి మొట్టమొదటిసారిగా దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు డొమెస్టిక్ విమానాలు కాదు, డైరెక్ట్గా ఇంటర్నేషనల్ విమానాన్నిగా నేను ఒక పెద్ద విమానం ఎక్కి నేను సింగపూర్కి వెళ్తున్నప్పుడు కిటికీ దగ్గరే నేను కూర్చున్నప్పుడు అక్కడ సముద్రం దగ్గర అది ఓ ప్రక్కకి వాలి అది వంకర తిరిగి అక్కడ ల్యాండ్ అవ్వడానికని వెళుతుంటే ఆ కింద కనబడుతున్నటువంటి వాడలను గుద్దేస్తుందేమో అనే భయంతో సీట్ని గట్టిగా పట్టుకున్నటువంటి వాడిని, ఎంత భయంతో అన్నట్టుగా వెళ్ళినటువంటి వాడిని. ఇప్పుడు ఒకవేళ కనుక నేను లెక్క పెట్టుకుంటే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప నా పట్లలో ఉంది లెక్క పెట్టుకుంటే కొన్ని వేల సార్లు విమానాలు ఎక్కుంటాను నేను, కొన్ని వేల సార్లు విమానాలు ఎక్కాను. ఒట్టి విమానం మాత్రమే కాదు, హెలికాప్టర్లు ఎక్కి కూడా నేను తిరిగి ఉన్నాను. హెలికాప్టర్లు మామూలుగా ఎక్కడానికి మనకు అవకాశం ఉండదు, ఎక్కితే విమానం ఎక్కుతాం, కానీ హెలికాప్టర్లలో కూడా నేను తిరిగి ఉన్నాను. హెలికాప్టర్లలో మాత్రమే కాదు, చిన్నది ప్రైవేట్ విమానం అని చెప్పేసి ఉంటుంది, అలాంటి ప్రైవేట్ విమానంలో 80 మాత్రమే కూర్చోడానికి, అందులో 4 or 6 మాత్రమే ప్రయాణం చేస్తుంటారు, 8 ఉన్నా కానీ అలాంటి దానిలో కూడా నేను విమానంలో ప్రయాణం చేసి పాల్ దినకర్ గారి యొక్క విమానంలో నేను ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నా. కేఏపాల్ గారు ఎక్కి ప్రయాణం చేసినటువంటి ఒక హెలికాప్టర్లలో నేను వాటితో పాటు హెలికాప్టర్లో ప్రయాణం చేసి ఉన్నా. ఒకరోజు నేను ఆ హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కింద ఉన్న వాళ్ళకి బాయి చెప్తామని దాని కిటికీ చిన్నదంట తెరిచి చేతురుమాలు బయటికి పెట్టా, ఎగిరిపోయింది ఎవరన్నది ఆ విమానపు ఆ యొక్క ఫ్యాన్ రెక్కలకి, ఆ యొక్క హెలికాప్టర్ ఫ్యాన్ రెక్కలకి, అది ఎక్కడికి వెళ్ళి పడి ఉంటుందో తెలియదు, అది ఆ యొక్క ఫ్యాన్ రెక్కలకి జస్ట్ అలా బయటికి పెట్టా, నేను ఊపుదాం కదా అని కింద నుంచి బోల్డంత మంది చూస్తున్నారు కదా అని చెప్పేసి అని దెబ్బరాని కనబడకుండా మాయమైపోయింది. వెంటనే మళ్ళీ డోర్ మూసేసుకున్న హెలికాప్టర్కి ఉన్నటువంటి ఒక చిన్న కిటీ లాంటిది ఒకటి తెరవడానికి అనేటువంటిది ఉంటుంది కదా దానిలోని. ఈరోజు ఏ పాటిది నా జీవితం అండి? ఇన్ని విమానాశ్రయాలు నేను తిరగడానికి, ఏ ఏ విమానాశ్రయాలకు వెళ్ళినా అంత అక్కడ ఉన్నటువంటి అనుభవాలు నేను పొందుకోవడానికి ఆఫ్టర్ ఏ పాటిది నా జీవితం? దేవుడు పౌలు భక్తుని కూడా అంటూ ఉన్నాడు, సౌలా రా నేను నిన్ను పట్టుకుంటూ ఉన్నా. నువ్వు కేవలం యెరూషలేములో మాత్రమే కాదు, నువ్వు యూదయ సమరయ ప్రాంతంలో మాత్రమే కాదు, భూదిగంతముల వరకు నాకు సాక్షిగా ఉండడానికి నేను నిన్ను తీసుకుని వెళ్తా. ఏమండి ఈ సామర్లకోట అనే ఈ చిన్ని గ్రామంలో నుండి మీకు కాపరిగా ఉంటున్నటువంటి ఈ నా జీవితంలో, ఈ గాడిద వంటి నా జీవితంలో దేవుడు అనేకమైన దేశాలకు నేను వెళ్ళి రావడానికి అవకాశం ఇచ్చారు. మొన్న కూడా ఎవరో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నేను పోయిన సంవత్సరానికి ముందటి సంవత్సరం 2019 మా యొక్క చెల్లి నేను కలిసి యూరోపియన్ కంట్రీస్లో 12 మేము తిరిగి వచ్చి ఉన్నాం.
మరలా ఈ సంవత్సరం యాక్చువల్లీ 2020కి పెట్టుకుందాం అని అనుకున్నాం. 2020 పెట్టుకుని ఉంటే ఎల్లుండే వరం కాదు. ఇప్పుడు ఆ దేశాలకు ఎవరు వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ రాలిపోతున్నారు, పెట్రోల్ రాలిపోయినట్లుగా. జర్మనీ దేశాల్లోని లేక యూరోపియన్ కంట్రీస్లో అక్కడ ఉన్నటువంటి చల్లని ప్రదేశానికి ఇప్పుడు కేవలం 2% మాత్రం, 2 degrees, 2% కాదు 2 degrees ఉందంట. మా యొక్క చెల్లి కూతురు అక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రత 2 degrees. అందుచేతనే అక్కడ ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటిది బహుగా ప్రబలమవుతూ ఇంకా అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. ఆ దేశాలు ఇంకా లాక్డౌన్లోనే ఉండి ఉన్నాయి. విమానాలు అనేటువంటి ఆ యొక్క దేశాలకి సరిగ్గా వెళ్ళటం లేదు. అడపాదడప ఎప్పుడో ఒక విమానం వెళ్తే ఆ ఒక్క విమానంలో అత్యవసరంగా ప్రయాణం చేయగలిగినటువంటి వారు ఎవరిని మాత్రమే వాళ్ళు ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. ఇది నాని నా జీవితంలో ఏపాటిది నా జీవితం. దాదాపు 25 దేశాలకు పైగా ఈరోజునే దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25 దేశాలకు పైగా, అందులో ఈ ఇజ్రాయెల్, జోర్డాను, ఈజిప్ట్ దేశాలకైతే 49 సార్లు నేను అడుగుపెట్టి వచ్చినటువంటి మనగా 49 సార్లు అక్కడ తీసుకుని వెళ్ళినటువంటిది. అంతర్జాతీయమైనటువంటి ఒక విమానాలు ఎక్కడం సులువుగా విమానాలు ఎక్కేసి వచ్చి ప్రయాణం చేసుకుని వచ్చినట్టుగా, ఇక్కడి నుంచి మనం కాకినాడకి వెళ్ళి కాకినాడ నుంచి సామర్లకోటకు వచ్చినట్టుగా దేవుడు అలాగే నడిపిస్తూ వచ్చినాడు. ఏ పాటిది సౌలు అనుకోలే. సౌలు ఏమనుకున్నాడంటే ఎవరు క్రైస్తవులు అయి ఉంటారో వాళ్ళని హింసించాలనుకున్నాడు, వాళ్ళని చెరసాల్లో వేయాలనుకున్నాడు, వాడిని చంపాలనుకుని ఉన్నాడు, వాడిని చిత్రహింసలు పాలు చేయాలనుకున్నాడు. కానీ దేవుడు అలాంటి వ్యతిరేకిని దేవుడు పట్టుకున్నాడు. దేవుడు, సౌలా నీవు నాకు కావలసినది. దేవునికి స్తోత్రం కలగనుగాక. ఇవన్న ఒక గాడిదతో నీవు నాకు కావలసినదని చెప్పినటువంటి ఒక దేవుడు అంతకంటే శ్రేష్ఠమైనటువంటి మనతో కూడా ఈరోజున అంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము దేవునికి కావలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం నాడు మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏమనగా, మన కొరకు గార్ధభమనికి మన యొక్క రాజు ఈ లోకంలోనికి సాత్వికుడుగా వచ్చినాడు, దీనుడుగా వచ్చినాడు. గుర్రం మీద కాకుండా గాడిద మీద రావటంలో తన యొక్క సాత్వికాన్ని, తన యొక్క మంచితనాన్ని కనబరుస్తూ మన కొరకు వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక యేసయ్య. ఇది నాన్ని మోషేగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దావీదుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, సౌలుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను నియమించుకుని అంటున్నాడు కదా. ఏమో ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొంతమంది బహుశా ఇతర ప్రదేశాలకు వెళ్ళవలసిన వారమై ఉన్నామేమో, వేరే సంఘాలలో వాక్యాన్ని మనం బోధించవలసిన వారమై ఉన్నామేమో. కేవలం ఇక్కడ మాత్రమే కూర్చుండడం నా ఉద్దేశం కాదు. నా మిక్కిలి ప్రియ స్నేహితులరా, బిడ్డలరా, నేను మీతో పంచుకున్నటువంటి మాట ఏంటంటే, మీలో నుండి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వేరొక సంఘములో వాక్యాన్ని బోధించడానికి, రేపు గుడ్ ఫ్రైడే నాడు కూడా అనేకమైన చోట్లకు వెళ్ళి మీరు వాక్యాన్ని ప్రకటించడానికి, రాబోయే దినాల్లో ఇంకా అనేకమైన చోట్లకి యేసుని మీ భుజాల మీద వేసుకొని మోసుకొని వెళ్ళడానికి, యేసుని లోకాన్ని కనబరచడానికి, యేసు క్రీస్తు ప్రభువాన్ని చూపించడానికి, ఆ యేసు క్రీస్తు ప్రభు రాజుని ఈ లోకానికి కనబరచడానికి ఈరోజు నా దేవుడు అంటున్న మాట ఏమన్నాడంటే, నీవు నాకు కావలసి ఉన్నది. ఆమెన్ చెప్పండి ఒకసారి. నీవు నాకు కావలసి ఉన్నది. ఈవెన్ ఒక డాక్టర్ గారైనా దేవునికి కావలసినది, ఒక వ్యక్తి సామాన్యమైన వ్యక్తి అయినా దేవునికి కావలసినది, పురుషులు దేవునికి కావలసినది, స్త్రీలు దేవునికి కావలసినది. ఆమెన్ చెప్తూ ఉండాలి గట్టిగాను. పురుషులు దేవునికి కావలసి ఉన్నారు, స్త్రీలు దేవునికి కావలసి ఉన్నారు, యవన బిడ్డలు దేవునికి కావలసి ఉన్నారు, చిన్న బిడ్డలు దేవునికి కావలసి ఉన్నారు. ఈరోజు దాదాపు 100 మందికి పైగా ఉండినటువంటి ఒక బిడ్డలు ఊరేగింపుగా వెళుతుంటే చూచినటువంటి ఒక లోకం, చూచినటువంటి ఒక సామర్లకోట ఏమనుకున్నది అంటే, ఓహో ఆనాడు యేసు ప్రభు ఇలాగే గాడిద మీద వెళ్ళాడంట, అందుకనే ఈ పిల్లలు ఇలా ఊరేగుతున్నారని చెప్పేసి అనుకుని ఆ యేసుని తెలుసుకునేటువంటి రీతిగా మన బిడ్డలు దేవునికి కావలసి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు అందరిని దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, చివరి దినాల్లో మనం ఉండి ఉన్నాం, చివరి క్షణములలో మనం ఉండి ఉన్నాం, చివరి ఘడియలలో మనం ఉండి ఉన్నాం, ప్రభు అయిన యేసు రాకడ సమీపించిన కడవరి కాలంలో మనం ఉండి ఉన్నాం. ఇది నాన్ని దేవుడు రెవరెంట్ డాక్టరేట్లు బిషప్లు కలిగిన వాళ్ళు మాత్రమే కాదు దేవుడు కోరుతున్నటువంటిది, ఎవరో దేవుని యొక్క సేవకులకు అంకితం చేసుకొని అన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దేవుడు కోరుకుంటున్నటువంటిది, ఉద్యోగస్తులైన మిమ్మల్ని, సామాన్యులైనటువంటి మిమ్మల్ని, ప్రతి ఒక్కొక్క వ్యక్తిని దేవుడే ఉన్నాడంటే, నీవు నాకు కావలసి ఉన్నది. ఎందుకనంటే యేసుని మన భుజముల మీదకి ఎక్కించుకొని మనం వెళ్ళడానికి. ఆ తర్వాత ఇంకా కట్టబడే విషయం లేదు కుమారుడు అన్నట్టుగా. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరు కట్టగలిగినటువంటి వారు కారు. నిజానికి ఒక చక్కని నూతన ఐడియా. నిజానికి నేను అనుకున్నా తర్వాత మళ్ళీ గాడిద పని ఇచ్చే సంగతులు దాన్ని ఎవడు పట్టించుకోలేదని అనుకున్నా. కానీ బాబు ఇందాక జ్ఞాపకం చేస్తామన్నాడంటే, ఎవరైనా దానిని చూసినప్పుడు అరే యేసు ప్రభు ఎక్కిన గాడిదరా అని బహుశా ఇంట్లోనికి పిలిచి దానికి ఏదైనా కాస్త మ్యాథ్ పెట్టి పంపించి ఉండి ఉంటారేమో, దాన్ని ఎంత గౌరవించి ఉండి ఉంటారో, ఆ యొక్క
గాడిదకి ఎంత ఘనతనిచ్చి ఉండి ఉంటారో అది గాడిదే, కానీ యేసు ప్రభు ఎక్కినటువంటి గాడిది గనక తర్వాత కూడా దాని ఘనత కొనసాగుతూనే ఉంది. తన జీవిత కాలమంతా కూడా ఘనత కొనసాగుతోంది. మరలా తిరిగి ఎవడు తీసుకెళ్ళి దాన్ని కట్టేసుకున్నట్టుగా బైబిల్లో వ్రాయబడలేదు. మరలది కట్టబడిన గాడిద కాలేదు, ఇంకా అయ్యే మాత్రము కూడాను దేవుని కొరకు విప్పబడింది, దేవుని కొరకు సాగిపోతూ వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తులో జీవించేటువంటి మనకు ఎల్లప్పుడూ విజయమే గనక అట్టి విజయంతో మనం ముందుకు సాగిపోదాం. క్రీస్తులో జీవించిన మాకు ఎల్లప్పుడూ విజయమున్నది. క్రీస్తులో జీవించిన మనకు ఎల్లప్పుడూ విజయమున్నది. విజయం 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. క్రీస్తులో జీవించిన మాకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. క్రీస్తులో జీవించిన మనకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. అపవాది అధికారమంతా నా యేసు తీసుకున్నాడు. అపవాది అధికారమంతా నా యేసు తీసుకున్నాడు. సిలువల వేసినాడు, యేసు పాదములతో తొక్కినాడు. హల్లెలూయా. సిలువల వేసినాడు, యేసు పాదములతో తొక్కినాడు. క్రీస్తులో జీవించిన మాకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. క్రీస్తులో జీవించిన మాకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. విజయం 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. క్రీస్తులో జీవించిన మనకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. క్రీస్తులో జీవించిన మనకు ఎల్లప్పుడు విజయం ఉన్నది. విజయం చేతులు బగ్గెత్తి, అందరి చేతులు బగ్గెత్తి హోసన్నా హల్లెలూయా. అందరి చేతులు బగ్గెత్తి హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా. అందరూ కలిసి దేవునికి స్తుతి ఆగమనం చేయించుకోండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ కూడా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా గట్టిగా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. పరమ తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ మట్టల ఆదివారం నైనా 2000 సంవత్సరాల క్రితం మీరు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జయోత్సవంతో మీరు యెరూషలేమునకు వెళుతుంటే పిల్లలు కేకలు వేసినారు. హల్లెలూయా హోసన్నా అంటూ మిమ్మల్ని పాడుకుంటూ కీర్తించుకుంటూ వారు వెళ్ళి ఉన్నారు నాయన. ఈరోజు ఈ మట్టల ఆదివారం నాడు కూడా మేము ధ్యానం చేసుకుంటున్నాం. ఆనాడు విప్పబడినటువంటి ఒక గాడిద మీద మీరు ఎక్కి ఉన్నారు. ఆ గాడిద మీకు కావాలని మీరు కోరుకొని ఉన్నారు. నానా మోషే పారిపోయినటువంటి వాడు, కానీ మోషేని మీరు పిలిచి నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వాడిని విమోచించడానికి నానా మోషే యొక్క కట్లు విప్పి తోలుకొని తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు. అలాగనే దావీదు ఇంట్లోనైనా కనిష్యుడుగా ఉండి నానా విడవబడినటువంటి వాడుగా, తృణీకరించబడినవాడుగా, గొర్రెలను కాచుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నప్పుడు అలాంటి దావీదును మీరు కోరుకొని అభిషేకించి మీ ఆత్మ అభిషేకం మాత్రం మీద ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగనే సౌలును కూడా మా ప్రభా నీకు వ్యతిరేకముగా వెళుతున్నప్పుడు అలాంటి సౌలును మీరు పిలిచారు నాయనా. సౌలా సౌలా నా కొరకు నువ్వు వాడబడాలని, నా సేవలో నువ్వు వాడబడాలని సౌలును మీరు పిలిచున్నారు. అదే రీతిగా ఈ దినాన్ని మా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి సంఘం అంతటి మీరు పిలిచారు నాయన. ఈరోజు మా ప్రభా
ఫేస్బుక్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారిని కూడా మీరు పిలిచారు నాయన. వారు ఎవరైనప్పటికైనా సరే, ఎంత పెద్దవాళ్ళు అయినా, ఎంత గనులైనా, వయసులో 80 సంవత్సరాల వయసు ఉన్న వారైనా, ఉద్యోగస్తులైనా, డాక్టరేట్స్ అయినా, ఎవరైనప్పటికైనా సరే, నేను ఈ కడవరి దినాల్లో నీ కొరకు నిన్ను మోసుకుని వెళ్ళుట కొరకు, నిన్ను ఈ లోకానికి కనబరచుట కొరకు, మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు, విమోచించినందుకు నీకు వందనాలు, మా కట్లు విప్పినందుకు నీకు వందనాలు, నిన్ను మా భుజాల మీద కలుగుండి లోకానికి సంతోషాన్ని ఇచ్చేటువంటి వారముగా, ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి వారముగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు శక్తిగల నామములో ఈ సంఘమంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ, యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. హోసన్నా. యేసన్నా. దావీదు కుమారునికే. దావీదు కుమారునికే. చేతులు పైకి చెప్పాలి. దావీదు కుమారునికే. రాజుల రాజుకే. ప్రభువుల ప్రభువుకే. మనల్ని విమోచించిన విమోచకునికే. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికే. హల్లెలూయా. షలోమ్. మీరు కనుక షాలోమ్ గట్టిగా చెప్పకపోతే ఆయన తిడతారు మిమ్మల్ని. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ.